शिवराम गोविंद नारायण महादेवा शिवराम गोविंद नारायण महादेवा शिवराम गोविंद नारायण महादेवा अंदर की विज्ञापन चेस्तुन्नानु इदि पुरुषोत्तम मासम विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं इदि कनक 21 रोजुलु మన శివరామ కృష్ణ గోవిందన శివరామ గోవింద నారాయణ మహాదేవ అదో అది బాధ్యత జపం చేసుకుని ఇది ఒక 10 సార్లు కనుక జపం చేస్తే తర్వాత మళ్ళీ శివరామ గోవింద నారాయణ మహాదేవ ఈ సమాజంలో రాక్షస కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు బ్రాహ్మణామేవ బాధంతే తత్రాపి శ్రోత్రియా కృషానంటూ ఒక శ్లోకం పెద్దలు చెబుతారు. ఈ రాక్షసులు కలిలో బ్రాహ్మణింట్లో జన్మించి బ్రాహ్మణులే బాధపడుతూ ఉంటారు. ఆ బాధ ఎలాంటిదంటే ఈ చాలా అల్లారముద్దుగా పెంచుకున్న అమ్మాయికి వివాహం చేస్తారు. అత్తవారింట్లో ఉంటుంది కొన్నాళ్ళ పాటు హాయిగా ఉండి పిల్లలు కలిగాక ఆ భార్యాభర్తలకి ఏదో వైషమ్యాలు వచ్చి పుట్టిందుకు వచ్చేస్తుంది. అంటే అక్కడ ఆ రాక్షస ప్రవృత్తి ఆ ప్రకోపిస్తుంది అన్నమాట. ప్రకోపిస్తే అంటేనే ఆవిడ వచ్చి ఎంతమందిని బాధపడుతుంది, తన తన తల్లిదండ్రుల్ని తన పిల్లల్ని తన అత్తమామల్ని తన భర్తని. అలాగే మగవాడు కూడా అంతే, ఏదో నిష్కారణంగా భార్యను పుట్టింటికి పంపించేసి హాయిగా వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులకి నిద్ర లేకుండా వెళ్ళిపోయిన కోడలు యొక్క కుర్రాడు ఇంట్లో ఉన్నాడంటే వాళ్ళకి పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎంత మరణ పడుతూ ఎంత బాధపడుతూ ఉంటారో అంతులేదు. అది వాళ్ళది కాదు కారణం, ఈ కలియుగ ధర్మం అన్నమాట. రాక్షస కలిమాశ్రిత జాయంతే బ్రహ్మయోనిషు బ్రాహ్మణ అనే వాళ్ళని వీళ్ళు బాధపడుతూ ఇలాగ వెళ్ళిన బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది అక్కర్లేని విషయాలుగా కలవ చేసుకుని వాళ్ళకి ఏమీ సంబంధం లేదు, అక్కర్లే ఏదో చెప్పి ఆ కాపురాలు పాడు చేస్తూ ఉంటారు. అంటే ఆ వాడు కాపురాలు గుర్చేస్తూ ఉంటారా బాబు అంటారా, అంటే వాడిది తప్పు కాదు, అది వాడిలో ఉన్న ఆ రాక్షస ప్రవృత్తి. ఇలాంటి వాళ్ళ యొక్క రాక్షస ప్రవృత్తులన్నీ కూడా పోయి అందరికీ అన్యోన్యత కావాలి అంటే ఈ పురుషోత్తమ మాసంలో ఈ విష్ణునారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామం ఒక 21 రోజులు దీక్షగా కనుక ఆ రుగ్మతలో ఉన్నవాళ్ళు కానీ అలాగే అనారోగ్యంతో బాధపడేవాళ్ళు కానీ అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు కానీ అవేమీ కాదు, సమాజం కోసం మేము చేస్తామంటే 21 రోజులు అలాగా ఆ పరమేశ్వర ధ్యానిస్తూ ఇది కనుక చేస్తే ఈ కరోనా డక్అవుట్ అయిపోతుంది అనమాట. అందుచేతను టుడే స్టార్ట్ 21 డేస్ ఎవ్రీ డే 10 టైమ్స్ విష్ణునారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామం కరోనా డక్అవుట్ గురుభ్యో నమః హరే ఓం ఉత్పుజ్యస్వాగ్నే ప్రతిజాగృక్షేణమిష్టాభూత్తే సర్వసుచేతామయం చ పునః కృణ్వంతు స్వాభిధరం యువానమన్వాతారం చేత్వై దంతుమేతం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమోఢవస్య వాగుంసురే సహస్రహీరుషా పురుష సహస్రాక్ష సహస్రవాత్ సభోగం విశ్వతో వృత్వాత్య
ప్రతిష్టప్లశాంగులం అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు ఓం ఇషేత్వర్ధేత్వాయవస్వమాయవస్వస్వవిదాప్రాత్మైకశ్రేష్ఠతమాయ కర్మణాప్యాయ సమగ్రయాదే భాగమూర్ధస్వతి పయస్వతి ప్రజాపతి నరమేవాయ ప్రజాపత్యోష్ అధరస్వాదేన మన్యాభ్యో దేవతాభ్యో ప్రోక్షతి అశ్వేవి సర్వ
దేవతా ఏవాస్మిన్ నన్నాక్యం దేవతా ఏవాస్మిన్ నన్నాక్యం దధాతి తస్మాదిష్టే సర్వా దేవతా అన్వాయత్త శతమానం భవతి సదా యః పురుషశ్చిదేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అధిదేవతా ప్రత్యధిదేవతా సైత బోధా గ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య దైర్య వీర్య విద్యాభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు సంసార పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ప్రజా పీడిత అదృశ్య సూక్ష్మ క్రిమి సమూల నిర్వీర్య ద్వారా ప్రపంచ శాంతిరస్తు భారత సైనికానాం వీర్యవత్తర సిద్ధిరస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ